ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలోని ఇది అతిపెద్ద కోనేరు. ఇది చూడండి ఎంత పెద్ద కోనేరు. ఇది ఇండియాలోనే చాలా పెద్ద కోనేరు. ఇది చాలా ప్రసిద్ధమైనది ఇండియాలోనే, చాలా చాలా పెద్ద కోనేరు. ఇంత కోనేరు మనం ఇండియాలో ఎక్కడ చూడలేం. ఇది 1971-72 సంవత్సరంలో దీన్ని ఇక్కడ పరిపాలించిన రాజులు దీన్ని కట్టడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఈ గోడ ఉంది కదా, ఈ గోడ అనేది ఒక నైట్ ఇక్కడ నైట్ అంటే నైట్ స్టార్ట్ చేస్తే ఉదయం ఏకాదమున కోడి కూసే సమయానికి ఇదంతా కట్టడం జరిగింది. దీనికి ఇంత ప్రత్యేకత ఉంది ఈ గోడకి కూడా. అట్లాగే ఈ కోనేరు చాలా లోతైంది. ఈ కోనేరు కూడా చూద్దాం. ఈ కోనేరు కూడా ఇందులో, ఈ కోనేరులో 7 బావిలు ఉన్నాయి. ఇందులో 7 బావిలు ఉన్నాయి. ఇది చాలా మన భారతదేశంలోనే చాలా పెద్ద కోనేరుగా చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దదో, మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం. చాలా 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 పెద్దది. మీకు వ్యూ అంతా మొత్తం చూపిస్తూ ఉన్నాను. చాలా పెద్దది ఇది. ఎప్పుడైనా సరే మీరు ఈ పుత్తూరు రూట్లో కానీ, నగర రూట్లో కానీ, లేకపోతే పల్లిపట్టు రూటు, ఈ రూట్లో ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కోనేరును చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ కోనేరును చూసిన, ఈ కోనేరు గురించి ఎవరైనా విన్నా కానీ మంచి జరుగుతుందని అంటారు. కాబట్టి ఎవరైనా సరే ఈ రూట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఈ కోనేరుని చూసి పుణ్యం అనేది వస్తుందంట, కష్టసుఖాలు తొలగిపోతాయంట. అంత చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ మళ్ళీ మనకి చూడండి, ఇక్కడ ఇక్కడే గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనేది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ. అట్లాగే నెక్స్ట్ అక్కడ చూస్తే కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ చూడండి. జూమ్లో చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇది చాలా ప్రసిద్ధకరంగా ఉంది ఇది. ఓకేనా, మంచి ప్లేసు కార్వేట నగరం చిత్తూరు జిల్లా. పుత్తూరుకి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనండి. ఓకే, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత త్వరగా మీరు కేఆర్ మీడియా నెట్వర్క్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.